మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే బాల్ పెన్ మేకింగ్ బిజినెస్. ఈ బాల్ పెన్ మేకింగ్ బిజినెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్లేస్ కావాలి, రిజిస్ట్రేషన్స్ ఏముంటాయి, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, దీనికి కావాల్సిన మిషనరీ ఏమిటి, రా మెటీరియల్ ఏం కావాలి, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం లోకల్గానే ఉండి ఇంటి దగ్గరే వీటిని తయారు చేసుకుని అమ్ముకోవచ్చు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. మరి ఈ పెన్ మేకింగ్ బిజినెస్ ద్వారా మంచి లాభాలు కూడా వస్తాయి. ఈ రోజుల్లో మనకి పెన్ అనేది చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ రాయాలన్నా, కోట్ల రూపాయల డీల్ సంతకం చేయాలన్నా అన్నిటికీ పెన్ ఉండాల్సిందే. ఎంత డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా నోటి మాట కంటే కాగితపు మాట సంతకం విలువ ఎంత ఉంటుందో తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా పెన్ వాడతారు. బాల్ పెన్ ఇలా 2 రూపాయల నుంచి లక్షల రూపాయలు ఖరీదు చేసేవి కూడా కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. సో స్టేటస్ బట్టి అలాంటి ఖరీదైన పెన్నులు కూడా వాడుతూ ఉంటారు. అయితే మార్కెట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక 5-6 సంవత్సరాల నుంచి యూజ్ అండ్ త్రో పెన్స్ బాగా ఎక్కువగా వచ్చాయి. ఈ పెన్స్కి మార్కెట్ అనేది మరింత పెరుగుతుంది. స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇలాంటి బాల్ పెన్స్నే వాడుతూ ఉన్నారు. 2 రూపాయల నుంచి 3 రూపాయలకి తక్కువ రేటుకి ఈ బాల్ పెన్స్ అనేది వస్తున్నాయి. ఇండస్ట్రీస్ కూడా 70% ఇలాంటివే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా అతి ఖరీదైన కంపెనీలు తయారు చేస్తూ ఇలాంటి చిన్న పెన్స్ కూడా తయారు చేస్తూ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మరి పెన్నుల యూనిట్ ఏ విధంగా ప్రారంభించాలి, ఎంత ప్లేస్ కావాలనేది ముందు చూద్దాం. లోకల్గా మనం మన ఇంట్లోనే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్ద మిషనరీ కూడా అవసరం లేదు. హ్యాండ్మేడ్ మిషనరీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. భారీ ఇండస్ట్రీగా పెట్టాలనుకున్నా లేదా స్మాల్ స్కేల్ యూనిట్గా స్టార్ట్ చేసుకోవాలన్నా కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. అయితే స్మాల్ స్కేల్ యూనిట్గా మనం స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దీనికి 100 నుంచి 150 గజాలు లేదా 500 గజాల ప్లేస్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చూసుకుంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, అలాగే లేబర్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ నమోదు కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక మనం వీటిని తయారు చేసే సమయంలో ఒక బ్రాండింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏ బ్రాండింగ్ లేకుండా మార్కెట్లోకి వెళ్తే మళ్ళీ ఏ బ్రాండ్తో ఈ పెన్స్ అనేది ఆర్డర్ ఇవ్వాలో తెలియక వారు కూడా ఇబ్బంది పడతారు. సో మనకంటూ ఒక బ్రాండింగ్ అనేది ఉండాలి. అందుకే బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. దీనివల్ల మనకి సేల్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఆ బ్రాండ్ పెన్స్ అనేది నచ్చితే మళ్ళీ కస్టమర్స్, అదేవిధంగా షాప్లో ఓనర్స్ కూడా మనకి ఆర్డర్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఎలాంటి బ్రాండింగ్ లేకుండా ఈ పెన్స్ మాత్రం తయారు చేయొద్దు. మీరంటూ ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకోండి కంపెనీతో. అయితే ఈ బాల్ పెన్స్ తయారీకి మనకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ముడిసరుకు ఏం కావాలనేది మనం చూద్దాం. ముందుగా మనకి పెన్స్ ఏదైనా చూసుకున్నట్లయితే అడాప్టర్ అనేది ఉంటుంది. సో మనకి పెన్ వెనుక భాగంలో మొత్తం ఫిల్ చేసినట్టు ఉంటుంది. ఆ విధంగా ఉండేటటువంటి బేర్ క్యాప్ ఇది. సో ఈ ఇంక్ బేర్ క్యాప్ అనేది ఖచ్చితంగా కావాలి. దీన్ని అడాప్టర్ అంటూ ఉంటారు. కేజీ లెక్కన, పీసీ లెక్కన కూడా ఇండస్ట్రీస్ మనకు అమ్మడం జరుగుతుంది. ఇక పెన్స్కి ముఖ్యంగా కావాల్సింది క్యాప్స్. క్యాప్స్ కూడా మనం హోల్సేల్గా తీసుకోవాలి. ఇంక్ క్వాలిటీ హెచ్ గ్రేడ్ ఇంక్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. లీటర్స్ లెక్కన మనకి ఇంక్ అనేది అమ్మడం జరుగుతుంది ఇండస్ట్రీస్. ఇక పెన్ పాయింట్. ఇంక్ వచ్చేది ఇక్కడి నుంచే. సో పెన్ పాయింట్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఇక పెన్ బ్యారల్స్ అంటే ఇంక్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో, మనకి పెన్ ఎంత క్వాలిటీ థిక్నెస్తో కనిపిస్తుందో దాన్ని పెన్ బ్యారల్స్ అంటారు. ఇవి కూడా మనం హోల్సేల్గా కిలో లెక్కను తీసుకుంటాం. సో ఈ ఐటమ్స్ అన్నీ మనం కొనుగోలు చేయడానికి ఎక్కడ కొనుగోలు చేయాలంటే IndiaMart.com, TradeIndia.com దీనికి సంబంధించిన సెల్లర్స్ పూర్తి డీటెయిల్స్తో ఏ ఏ కాస్ట్ అనేది ఉంటుంది అనేది కూడా తెలియచేస్తూ వాళ్ళు రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఆ ఇండస్ట్రీస్ నుంచి మనం నేరుగా వాళ్ళ దగ్గర కొనుగోలు చేయొచ్చు. సో ఎలాంటి క్రెడిట్ ఉండదు. నేరుగా మనకు కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తయారు చేయాలనుకున్న ఈ పెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తే ఆ సైజులో అవి మీకు ఎలాంటివి కావాలో మీకు పూర్తిగా తెలియచేస్తూ ఉంటారు. సో కొన్ని ప్రొడక్ట్స్ మీకు దొరికినా, కొన్ని దొరకకపోయినా ఈజీగా వాళ్ళ నుంచి మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా తెలియచేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా కావాల్సింది మనకి పెన్ తయారు చేయడానికి ఈ పెన్ బ్యారల్స్ అనేది కావాలి. ఈ పెన్ బ్యారల్స్ అనేది కిలో లెక్కన అమ్మడం జరుగుతుంది ఇండస్ట్రీస్. సో కిలో ఇప్పుడు 240 నుంచి 250 రూపాయల వరకు ఈ పెన్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి.
అంటే గతంలో 160 నుంచి 170 రూపాయలు ఉండేవి, కానీ ఇప్పుడు క్వాలిటీ బట్టి చూసుకుంటే 240 నుంచి 250 రూపాయల వరకు ఉన్నాయి. మనం 2 రూపీస్ అనుకునేటటువంటి పెన్స్ కొన్ని 170 నుంచి 185 రూపాయల వరకు కిలోకి మార్కెట్లో అమ్మకం జరుగుతుంది. సో మనం యావరేజ్గా చూసుకుంటే 160 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కిలో ఈ పెన్స్ అనేది రావడం జరుగుతుంది. మనం ఈ పెన్ తయారీని ఏ విధంగా చేయాలనేది చూస్తే, ఈ పెన్ మేకింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. మొత్తం ఆటోమేటిక్ మిషన్ల ద్వారా మనం చేయొచ్చు, లేదా హ్యాండ్ మేడ్ మిషన్స్ ద్వారా చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం ఇవి తయారు చేయాలి. ఎందుకంటే ఫుల్గా ఆటోమేటిక్ మిషన్లు అనేది మనం పెట్టుకున్నట్లయితే 100,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఒకవేళ హ్యాండ్ మేడ్ మిషన్స్ పెట్టుకున్నట్లయితే కేవలం 100ల సంఖ్యలో మాత్రమే తయారు చేస్తాం. సో ఇది డిఫరెన్స్. అంటే ఇక మనకి ఫుల్లీ ఆటోమేటిక్ పెన్ మేకింగ్ మిషన్ ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి. ఇంత పెట్టుబడి వద్దు, నేను ఇంత పెట్టుబడి పెట్టలేను అనుకునే వారికి మాన్యువల్ పెన్ మేకింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. సో 5 రకాల మిషనరీస్ కలిపి మాన్యువల్ పెన్ మేకింగ్ మిషన్ అనేది ఉంటుంది. ఈ మిషన్ అనేది తీసుకోవడానికి మీకు మార్కెట్లో 22,000 నుంచి 35,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ పెన్ మేకింగ్ మిషన్ అనేది 5,50,000 నుంచి 11,00,000 రూపాయల వరకు ఉంది. సెమీ ఆటోమేటిక్ మిషన్ అనేది 3.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఉంది. మార్కెట్లో ఈ మిషన్కి సంబంధించిన లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మీరు ఎవరి దగ్గర మిషనరీ రేటు తక్కువ ఉందో వాళ్ళని పూర్తిగా అడిగి మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఆటోమేటిక్ బాల్ పెన్ మేకింగ్ మిషన్ అనేది 3.5 లక్షల నుంచి 3,75,000 రూపాయల్లో ఉంది. ఇక ఈ పెన్ అడాప్టర్ ఫిట్టింగ్ మిషన్ అనేది చూసుకున్నట్లయితే 3,500 రూపాయలకే వస్తుంది. మాన్యువల్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ పెన్ అడాప్టర్ ఫిట్టింగ్ మిషన్ అనేది కూడా అవసరమవుతుంది. ఇక డబుల్ ఫుల్ ఆటోమేటిక్ బాల్ పెన్ మేకింగ్ మిషన్ అనేది 2 లక్షల రూపాయలతో వస్తుంది. ఇక ఆటోమేటిక్ యూజ్ అండ్ త్రో బాల్ పెన్ మేకింగ్ మిషన్ అనేది 190,000 రూపాయల నుంచి వస్తుంది. సో మీకు ఇది నిమిషానికి దాదాపు 400 పెన్స్ వరకు ఈజీగా ఫిల్ చేస్తుంది ఇంకని. ఇది మీరు చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ బాల్ పెన్ మిషన్ అనేది ఎక్స్ట్రూడర్ అనేది 8 లక్షల రూపాయల వరకు వాల్యూ ఉంది. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ ఈ బ్యారల్స్ కూడా తయారు చేసుకోవడానికి మిషనరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ మిషనరీ ద్వారా మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కూడా వాళ్ళే మీకు తెలియచేస్తారు. మీరు ఒకవేళ బ్యారల్స్ బయట కొనుక్కోకుండా డైరెక్ట్ తయారు చేసుకోవాలన్నా మీరు తయారు చేసుకోవచ్చు. లేదు భారీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళాలి అనుకుంటే భారీ ఇన్వెస్ట్మెంట్తో మిషనరీస్ కూడా దొరుకుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మాన్యువల్ పెన్ మేకింగ్ మిషన్ అనేది 17,800 రూపాయలకే ఉంది. సో మనకి ఇక్కడ 5 మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ మిషన్స్ ఇవ్వడంతో పాటు మీకు రా మెటీరియల్ కూడా పూర్తిగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియచేస్తారు. అలాగే దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి సర్వీస్ కూడా వాళ్ళే ఇస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలియచేస్తారు. మాన్యువల్ బాల్ పెన్ మేకింగ్ మిషన్ ఇక్కడ చూడొచ్చు మీరు, 300 అవర్స్ అనేది 10,500 రూపాయలకి సెట్ అనేది ఇస్తున్నారు. సో రోజుకి 100 నుంచి 200 లేదా 400 పెన్నులు మాత్రమే దీంతో తయారు చేసుకోగలం. అదే ఆటోమేటిక్ మిషన్ తీసుకున్నట్లయితే మీరు రోజు 1,000 పెన్నులు తయారు చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అనుకునే దాన్ని బట్టి ఈ మిషనరీస్ అనేది తీసుకోవాలి. మనకి దీంట్లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయని మనం చూసుకున్నట్లయితే, మనం ఒక్కో పెన్ని హోల్సేల్గా మంచి క్వాలిటీది 70 పైసలకు ఇవ్వచ్చు. కెమం పెరిగే కొద్దీ, దీని థిక్నెస్ పెరిగే కొద్దీ వాల్యూ అయితే పెరుగుతూ ఉంటుంది. 80 పైసలు 90 పైసలు కూడా పెరుగుతుంది. సో ఇలాంటి పెన్స్ 3 రూపీస్కి రీటైల్లో అమ్ముతూ ఉంటారు. మిషన్ల ద్వారా రోజుకి 10,000 పెన్స్ ఈజీగా తయారు చేయొచ్చు. అంటే మీకు రోజుకి 3 నుంచి 5,000 రూపాయల ప్రాఫిట్ ఈజీగా వస్తుంది. అయితే ఇది హోల్సేల్గా ఇవ్వాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా తక్కువ ప్రాఫిట్ అనేది మీరు వేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రిటైల్గానే మీరు వీటిని ఎక్కువ షాపులకి తిరిగి అమ్మితే మంచిది. సో ఒకవేళ మీకు రిటైల్గా కంటే హోల్సేల్గా ఇస్తేనే బెటర్. 2 ముగ్గురికి మనం హోల్సేల్గా ఇచ్చేస్తే వాళ్ళే రిటైల్ షాపులకు ఇస్తారనుకుంటే ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనకి 20% ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. ఇన్ కేస్ మీరే రిటైల్గా అమ్ముకుంటే, ఒక పుస్తకాల షాపులకు వెళ్ళి, ఫ్యాన్సీ కిరాణా స్టోర్స్ ఇవన్నిటికి వెళ్ళి మీరే డైరెక్ట్గా అమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా 30% ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఈ డిఫరెన్స్ అనేది 10% ఈజీగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ మార్కెటింగ్ టెక్నిక్ ఒకటే ఆలోచించుకోవాలి. ఇన్ని షాపులు తిరగడానికి మీకు అంత ఖర్చు అవుతుంది అనుకుంటే మాత్రం హోల్సేల్గా వీటిని బల్క్గా అమ్మేయచ్చు. లేదు మేము రిటైల్గా అమ్ముకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయనుకుంటే మాత్రం రీటైల్గానే అమ్ముకోండి. రేడియేషన్ మీరు చూసుకున్నట్లయితే 10 కిలోమీటర్లలోపు మీరు రిటైల్గా అమ్మితే ఎంత సేల్ అనేది ఉంటుందో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 1 వీక్ సేల్స్తోనే. సో ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే 1 వీక్ సేల్ పెరగకపోతే మీరు బల్క్గా అమ్మేసుకోవచ్చు. ఇలా 2 రకాలుగా మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెడతామనుకుంటే మాత్రం హ్యాండ్ మేడ్ మిషన్స్ అనేది 50,000 రూపాయల్లోనే తీసుకోవచ్చు. లేదు అంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ 5.5 లక్షల నుంచి 12 లక్షల రూపాయల్లో మీకు దొరుకుతూ ఉంటాయి. సో ప్రాసెస్ అనేది చాలా టైం పట్టదు. ఈజీగా ఈ మిషన్స్ అయితే తీసుకోవచ్చు. లేదు మనం హ్యాండ్ మేడ్ మిషన్స్ తీసుకుంటే మాత్రం కొంచెం సమయం అయితే పడుతుంది. మార్కెటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. లోకల్గా ఉండే షాప్స్కి ముందు అమ్ముతూ ఉండాలి, తర్వాత మార్కెట్ని పెంచుకుంటూ ఉండాలి. ఆన్లైన్లో కూడా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముకోవచ్చు. అదేవిధంగా మీరు లోకల్గా ఎక్కడ తయారు చేసి అమ్ముతున్నారో indiamart.com రిజిస్టర్ అయ్యి ఏ జిల్లాకి మీరు పరిమితంగా అమ్ముతున్నారో కూడా అక్కడ బ్లాక్లో మీరు ఈ జిల్లాకి మాత్రమే అని తెలియచేయవచ్చు. ఈ విధంగా కూడా మీరు ఈ పెన్స్ అనేది మీ జిల్లా వ్యాప్తంగా కూడా అమ్ముకోవచ్చు.
సో దాని తర్వాత మీరు బ్రాండింగ్ పెరిగి ఇంకా మంచిగా ఎక్కువ సేల్ అనేది జరుగుతుంది అనుకుంటే మీరు ఇంకా 5 రూపాయల నుంచి 10 రూపాయల పెన్స్ తర్వాత ఇంకా 30 రూపీస్ 50 రూపీస్ పెన్స్ తయారు చేయొచ్చు. దానికి సంబంధించి మిషనరీస్ మళ్ళీ వేరుగా ఉంటాయి. సో ఆ మిషనరీస్ మళ్ళీ తీసుకుని ఆ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏ కంపెనీ అయినా 2-3 రకాలతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత కంపెనీ గుడ్ విల్ పెరుగుతూ ఉంటుంది, సేల్స్ పెరుగుతూ ఉంటాయి, మార్కెట్లో ఇంకా గుడ్ విల్ అనేది పెరుగుతూ ఉండడం వల్ల కొత్త రకాల పెన్స్ అనేది కస్టమర్స్ కోరుకుంటూ ఉంటే మీరు ఆ విధంగా కూడా ఫోకస్ చేయొచ్చు. సో ఈ మిషనరీస్ అన్ని నేను మీకు ఎగ్జాంపుల్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోవచ్చు. సో ఈ లిక్విడ్ ఇంక్ అనేది తయారు చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గరే మనం అడాప్టర్ అనేది, ఈ పెన్కు సంబంధించిన క్యాప్స్, పెన్ పాయింట్, పెన్ బ్యారల్స్ ఇవన్నీ కూడా హోల్సేల్గా వాళ్ళని అడిగినా తెలియజేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మిషనరీస్ కూడా మీరు చూసి మీకు నచ్చిన క్వాలిటీ ఎవరి దగ్గర తక్కువ ఉంటే వారి దగ్గర, అంతకంటే ముఖ్యంగా సర్వీస్ ఎవరి దగ్గర బాగుందో పూర్తిగా తెలుసుకొని మాట్లాడి తీసుకోవచ్చు. ఈ బిజినెస్ చేయాలనుకునే వారు పూర్తిగా ఆర్ఎండీ చేసుకోండి, మార్కెటింగ్ ముందు చేసుకొని ఈ బిజినెస్లోకి రండి. సో మంచి లాభాలు అయితే వస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే లోకల్గా మన ఏరియా నుంచి ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పెన్స్ తయారీ బిజినెస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అందజేస్తాను. ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.